ఐస్లాండ్లోని గ్రిండావిక్ పట్టణంలో ఇటీవల 14 గంటల వ్యవధిలో సంభవించిన 800 భూ ప్రకంపనలకు అక్కడి అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. నగరంలో చాలా భవనాల గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల ఏర్పడిన గుంతల నుంచి అగ్నిపర్వత పొగ బయటకు వ్యాపిస్తోంది. గ్రిండావిక్ నగరం కింద భూమి పొరల్లో భారీగా మాగ్మా ప్రవహిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్లాండ్లోని గ్రిండావిక్ పట్టణంలో ఇటీవల సంభవించిన భూ ప్రకంపనలకు చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా రహదారులపై గుంతలే కనిపిస్తున్నాయి. ఆ గుంతల నుంచి తెల్లని అగ్నిపర్వత పొగ బయటకు వస్తోంది. ఇళ్లు, భవనాల గోడలు బీటలు వారి దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు ఏకంగా 2 ముక్కలుగా విడిపోయాయి. తొలుత రెగ్జెనెస్ ప్రాంతంలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం వరుస భూ ప్రకంపనలు ఆ ప్రాంతాన్ని వణికించాయి. 14 గంటల వ్యవధిలోనే 800 సార్లు అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో 11న ఐస్లాండ్ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. గ్రిండావిక్ పట్టణ ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించింది. ప్రస్తుతం ప్రమాద తీవ్రత కొంత తగ్గడంతో గ్రిండావిక్ పట్టణ పౌరులు తిరిగి సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను చూసి కంగు తింటున్నారు. అటు శాస్త్రవేత్తలు భూగర్భంలో మాగ్మా ప్రవాహంపై అధ్యయనం చేస్తున్నారు. గ్రిండావిక్ నగరం కింద 5 కిలోమీటర్ల లోతు వరకు మాగ్మా ప్రవహిస్తోందని వెల్లడించారు. కాగా గ్రిండావిక్ నగరం కింద అగ్నిపర్వత శిలాజద్రవం ప్రవహించే కారిడార్ ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. దాని పొడవు, వెడల్పు ఇటీవల పెరిగినట్లు గుర్తించారు.